ఎంఆర్పీ లేని వస్తువుల క్రయా విక్రయాలు చట్టరీత్యా నేరమని లీగల్ మెట్రాలజీ అధికారి రాజేశ్వరి అన్నారు. వరంగల్ డాల్ఫిన్ గర్లీలోని మొబైల్ యాక్సెసరీ షాపులపై లీగల్ మెట్రాలజీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం రాజేశ్వరరావు మాట్లాడారు. ఎంఆర్పీ రేటు ఉన్న వస్తువులనే కొనుగోలు చేయాలని, ఎంఆర్పీ లేని వస్తువులను కొనుగోలు చేయరాదని అన్నారు. అదేవిధంగా వస్తువులను విక్రయించే వారు కూడా ఎంఆర్పీ రేటు లేకుండా విక్రయించడం చట్టరీత్యా నేరమన్నారు. తనిఖీల్లో భాగంగా ఎంఆర్పీ లేని వస్తువులు సీజ్ చేసి పలు దుకాణదారులకు జరిమానాలు విధించారు. ఇకపై ఎవరైనా ఎంఆర్పీ లేని వస్తువులు అమ్మితే వారిపై కఠిన చర్య తప్పవని హెచ్చరించారు. ఎంఆర్పీలు అధికంగా వసూలు చేస్తున్న తరుణంలో మా డిపార్ట్మెంట్ శాఖ పరంగా కమిషనర్ టి ఆనంద్ గారి ఆదేశాల మేరకు విస్తృతంగా దాడులు నిర్వహించడం జరిగింది. వినియోగదారుల ఫిర్యాదు మేరకు జేపీఎన్ రోడ్లో ఉన్నటువంటి మొబైల్ యాక్సెసరీస్ షాపులపైన ఈ రోజు దాడులు నిర్వహిస్తున్నాం. ఇందులో మొబైల్ రీఛార్జు అండ్ బ్యాటరీ ప్యాకేజెస్, వీటిపైన ఎంఆర్పీ లేకపోవడము మరియు నాణ్యతపరమైనగా కంపెనీ అడ్రస్ లేకపోవడము, కస్టమర్ కేర్ అనే ఫిర్యాదులు వచ్చినా ఎవరికి చెప్పుకోవాలో ఉండాల్సినటువంటి కస్టమర్ కేర్ డీటెయిల్స్ అనేటివి ప్యాకేజీలపై లేకపోవడం వల్ల 3 కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ సంబంధిత ఫాల్స్ ప్యాకేజెస్ అన్నింటినీ సీజ్ చేశాం. తదుపరి చర్యకై అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ ఎవరు సప్లైదారున్నారు, వాటికై ఇన్వెస్టిగేషన్ జరుపుతామని తెలియజేస్తున్నాం. ఇక వినియోగదారులకు ఇచ్చే సూచన ఏంటంటే, వినియోగదారులు ఏ ప్యాకేజీ కొన్నా వాటిపైన వినియోగదారుడు కొనుక్కున్నప్పుడు చూడాల్సినటువంటి జాగ్రత్తలు, కంపెనీ తయారీదారు అడ్రస్ ఉన్నదా లేదా, ఎంఆర్పీ దానిపై నిజంగా డిక్లేర్ చేయబడిందా లేదా, డేటా ప్యాకేజీ ఎప్పటిదా తయారుంది, ఆ తయారుకు చేసిన తేదీకి ఉన్న ఎంఆర్పీ, ఇప్పుడు అమ్ముతున్న ఎంఆర్పీ ఒకటే ఉందా లేదా సరి చూసుకోవాలి. లేని ఎడల తాను కంప్లైంట్ చేస్తే ఫిర్యాదు మా పోచం మైదానంలో ఉన్నటువంటి కార్యాలయానికి తెలియజేసిన లేదా ఫోన్ ద్వారా కూడా తెలియజేసిన యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తాం. ఫైన్లు విధించలేదు, ఫైన్లు విధించడానికి వాళ్ళే రావాలి, మేము విధించడం కాదు. వాస్తవంగా రాసిన కేసులు మొదటిసారి అఫెన్స్ల కింద వాళ్ళు కాంపౌండింగ్ చేసుకోవడానికి రాజీ పడడానికి వారికి అవకాశం ఉంది. పార్టీలకు వాళ్ళు రాజీ పడి మేము ఇక ముందు తప్పు చేయము అలాంటి సరిగా చేసుకుంటామని గినా వాళ్ళు హామీ ఇచ్చి తగు రాజీ రుసుము కడితే తప్ప కేసులు క్లోజ్ కావు, లేకపోతే కోర్టులో ఫైల్ చేయాల్సి ఉంటుంది. మేమేమేం పూర్తి చేయడానికి వీలు పడదు. వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళు రాజీ పడితేనే కేసులు క్లోజ్ చేయాల్సిన అవసరం. హైదరాబాద్ కూకట్పల్లి వివేకానంద నగర్లోని శ్రీ విద్యాంజలి హైస్కూల్ ఆధ్వర్యంలో ఎడ్యుకేషనల్ యాక్ట్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సందీప్ పాండే పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పాండే మాట్లాడారు. ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి విద్యార్థులకు, టీచర్లకు తెలియజేశారు. ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్కి సంబంధించిందని, ప్రతి స్కూల్లో 25-1 ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ హేమలత, డాక్టర్ సందీప్ పాండే పాల్గొన్నారు. 25% of the seats underprivileged section of the society ki ketainchali ani cheppesesi rule unnadi anesesi andarki telichesaru. Ee rule prakaranga government tarapu nunchi 25% of seats fill avali. So at 25% of seats, if at all the government is also going to support, memaithe definitely ga ఏ కాస్ట్ సిస్టంలో మనం ఉన్నా కూడాను, అండర్ ప్రివిలేజ్ పిల్లలైనా పర్వాలేదు, మేము తీసుకోవడానికి కూడా రెడీ. సో ఆయన వచ్చి ఇవాళ మాకు యాక్ట్ గురించి ఇంకా కొంచెం డీటెయిల్డ్గా చెప్పారు. మేము కూడా ఆర్టీఐ త్రూ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునేసేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి మేము మా ప్రయత్నం మేము చేస్తాం. గవర్నమెంట్ కూడా సహకరిస్తే చేయడానికి మా వైపు నుంచి మేమైతే రెడీగా ఉన్నాం. అంటే గవర్నమెంట్ కంపల్సరీ చేయాలంటారా మేడం మీకు? గవర్నమెంట్ కంపల్సరీగా చేయాలని లేదండి, ఆల్రెడీ మేము క్లాస్ కి 2 అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ ఉన్నారండి. కాకపోతే అది మా తరపు నుంచి జరుగుతుంది, విచ్ ఇస్ నాట్ 25% ఆఫ్ ద కంప్లీట్. లైక్ 30 చిల్డ్రన్ ఉంటే దాంట్లో 25% ఆఫ్ ద చిల్డ్రన్ అంటే ఆల్మోస్ట్ గా ఒక 6-7 మెంబర్స్
ఇవ్వాల్సి వస్తుంది. కానీ మా దగ్గర ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఆ మిగతా పిల్లల్ని కూడా మేము ఎడ్యుకేట్ చెయ్యాలి అని అంటే గవర్నమెంట్ వైపు నుంచి కూడా సహకారం ఉంటే చాలా ఈజీగా చేయగలుగుతాం. ఓకే, థాంక్యూ.